బట్ దిస్ ఈస్ ట్రూ. అండ్ ఈ సినిమాలో మాకు ఇంకా ఎక్కువ కూడా కనిపించింది ఏంటంటే, స్నేహ గారి క్యారెక్టర్ ద్వారా కానీ, హేమ గారి క్యారెక్టర్ ద్వారా కానీ, అంటే ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, అండ్ వాళ్ళతో మనం ఎలా నడుచుకోవాలి, వాళ్ళని ఎలా ఆనందంగా సంతోషపెట్టి చూసుకోవాలి, ఇదంతా కూడా అంటే ఒక మెసేజ్లా కాకుండా అలా సీన్స్ ద్వారా, క్యారెక్టర్స్ ద్వారా ఎంతో చక్కగా చూపించడం జరిగింది. వాస్ దిస్ సో ఇంటెన్షనల్, ఆర్ అంటే ఇలా ఇవి చెప్పాలి, ఇలా ఉంటే బాగుంటుందని? అది కథ డిమాండ్ అండి. ఓకే, కథ డిమాండ్. అండ్ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటామండి, సొసైటీకి మనం మంచి చెప్పినా పర్లేదు కానీ చెడు చేయకూడదు. మన హ్యూమన్ ఎమోషన్ ఎప్పుడు మనం క్లియర్గా చెప్పాలండి. అంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇలాంటివి ఏం లేవండి. ఎవరికి వాళ్ళు అయిపోయారు అంటే లైఫ్ స్పీడ్ అయిపోయింది. ఈ స్పీడ్ అయిపోయిన లైఫ్లో ఇలాంటిది ఉండేది ఇంతకు ముందు, బట్ ఇప్పుడు మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము, పట్టించుకునే టైం మన దగ్గర లేదు, కానీ ఉంటే ఇలా ఉంటుంది అనేది మనం చెప్తూ ఉండడం అనేది మాత్రం మన బాధ్యత అండి. ఎందుకంటే అవకాశం మనకు వచ్చింది. సో అందుకని ఎప్పుడు చెప్తూనే పెడుతూ ఉంటామండి. ప్లస్ అట్ ది సేమ్ టైం సంక్రాంతి, సంక్రాంతి అనే కాదండి, మామూలుగా కూడా చెప్తాం సంక్రాంతి కాబట్టి ఇంకొంచెం బౌన్స్ చేసాం ఖచ్చితంగా. సో అండ్ సమ్హో ఈ సీజన్ మూడ్ ని బట్టి కూడా కొన్ని సినిమాలు ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటాం కదా, అలా ఈ సినిమాకి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాం అన్నమాట. ఈ సంక్రాంతిని రిలీజ్ చేయాలని మేము మొదలు పెట్టలేదు, ఎప్పుడో దసరాకో లేకపోతే, బట్ ఎలా కుదిరింది అంతే. ఉపాసనగర్ చేపల కూర ఏదో వండి పెట్టినట్టున్నారు సెట్స్ పైకి వచ్చి. మరి ఎవరు ఆయన ఆ సీన్స్ వల్ల ఏదో డైట్లో ఉన్నాను. సో పక్కన ఏదో కాలువ నదిలాగా ఏదో వెళ్తా ఉంటే అక్కడి నుంచి మామూలు వెళ్ళి ఏదో మన వాళ్ళు ఎవరు వెళ్ళి తీసుకొస్తే దాన్ని చేశారు అంతే. అది పెద్ద చేపల కూర ఏం కాదు, తీసుకొచ్చి ఎండ పెట్టడం. వదిలేస్తే మంచి భోజనం తిని నేను కూర్చుంటా. నాకు ఈ డైట్లు, ఈ కాంటినెంటల్ ఫుడ్ ఇవన్నీ నాకు అస్సలు పడవండి. ఏదైతే అజర్బైజాన్ క్యారెక్టర్ అడిగారు, నా క్యారెక్టర్ రావాలి అంటే అది చేయాలి. సో కాకపోతే మీకు చూడటానికి చాలా బాగుంటుంది అండి. తనకు మాత్రం సినిమా అప్పుడు సినిమా కనిపిస్తుంది, అప్పుడు సినిమా కనిపిస్తుంది. నేను ఇంకా ఏదో ఇంకా చాలా స్పెషల్ ఫుడ్ ఏమో అందుకనే కావాలని వండిపో. నేను చేసిన ప్రతి సినిమా లేకపోతే ఇప్పుడు బాడీతో కూడుకున్న సినిమా కానీ ఏదైనా కొంచెం సన్న కావాలి, నేను ప్రతిరోజు స్వీట్ కూడా తినేవాడిని. ఓ, సో నాకు డైనింగ్ టేబుల్ మీద కష్టపడడం నాకు ఇష్టం లేదు. ఏదన్నా వెళ్ళి బయట జిమ్లో పార్క్లో కష్టపడతాం కానీ దే వర్క్ ఆన్ ద డైనింగ్ టేబుల్ వెరీ హార్డ్. I don't know what he's just told you. I should give my point. Yes, you guys and work on the dining table also. Charan's house, because I love home food and Upasana makes some yummy food. And Charan likes to feed everybody. I've realized this. Okay.